आसाम टी कंपनी स्पेशल इन गोल्ड टी फैमिली मिक्स सैफ्रॉन लीफ ग्रीन टी अवेलेबल एट ऑल स्टोर्स नियर पांच चौरस्ता ओल्ड गंज महबूब नगर। एम ए बासित ज्वेलर्स एंड वेडिंग कलेक्शन अपोजिट सिंडिकेट बैंक न्यू टाउन महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। गणेश त्योहार की जिमान में आज कलेक्टोरेट के रेवेन्यू मीटिंग हॉल में पीस कमेटी का इजलास मुनक़िद हुआ, जिसमें मुख्तलिफ कायदीन ने शिरकत की। इनके अलावा तमाम मजहब के पेशवा को मधु किया गया। इस इजलास से जिला एडिशनल कलेक्टर तेजस नंदलाल मुखातिब करते हुए कहा कि साबिक की तरह इस साल भी गणेश त्योहार पुरअमन से मनाएं, और जिला एसपी वेंकटेश्वर लू ने भी खिताब करते हुए कहा कि वो इस त्योहार को सादगी से मनाएं और कहा कि गणेश रैली डीजे पर इम्तना आयद किया गया। इस मौके पर तमाम मजहब पेशवा ने इस इजलास से मुखातिब किए। इस मौके पर एडिशनल कलेक्टर तेजस नंदलाल, जिला एसपी वेंकटेश्वर लू, डीएसपी श्रीधर, डीआरओ स्वर्णा लता और दिगर मौजूद थे। तेजस गार की, डीआरओ गार की, डीएसपी गार की, मरियु विविध डिपार्टमेंट ऑफिसर्स को महबूब नगर गणेश उत्सव कमिटी मेंबर्स अंदर की, मरियु विविध मताल लेकते వివిధ ప్రాంతాల నుంచి మహబూబ్నగర్ టౌన్ నుంచి వచ్చిన వివిధ మత పెద్దలకు మహబూబ్నగర్ పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా యొక్క శుభాభివందనలు. ఆల్రెడీ ఆ పోలీస్ తరఫు నుంచి ఒక మీటింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టుకున్నాము. దాదాపుగా అక్కడనే మా యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయని మీ యొక్క రిక్వెస్ట్ అన్నిటి కూడా కన్సిడర్ చేసుకొని కూడా మేము చెప్పడం జరిగింది. కొన్ని పాయింట్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి వైర్లు వేలాడటం ఇవన్నీ కూడా ఆ రోజు ఈ గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి సూచించాము. రోడ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా అవి రిపేర్ చేయిస్తేనే ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా అదేవిధంగా ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ 19th రోజు నిమజ్జనం జరిగేటప్పుడు ముఖ్యంగా ఆ నిమజ్జనం కన్నా ముందు ఎన్ని విగ్రహాలు పెడుతున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు, వాటి యొక్క లిస్ట్ అనేది మాకు కావాలి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే మేము బందోబస్తుని ఏర్పాటు చేసుకుంటాం. ఇంకొకటి ఏమిటంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ని అప్లోడ్ చేయిస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్లో, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో మిగతా పట్టణాలలో అంటే జడ్చర్ల కూర్పూర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా విగ్రహం పెట్టే యొక్క ల్యాండ్ లార్డ్స్ అంటే ఆ కోఆర్డినేట్స్ని ఎంటర్ చేసినప్పుడు ఈ మ్యాపింగ్లో రెడ్ కలర్ మార్కింగ్ వస్తుంది. అంటే ఏ ప్రాంతంలో విగ్రహాలు ఎక్కువ ఉన్నాయనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. అదే విధంగా ఆ విగ్రహం యొక్క కొలతలు కూడా మేము అడుగుతున్నాము. విగ్రహానికి ఉపయోగించే వెహికల్ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. ఎన్ని వెహికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లొకాలిటీలో చిన్న చిన్నవి 4 ఫీట్ల ఎత్తున్న ఒక 3 వినాయకుల్ని పెట్టి కూడా నిమజ్జనం అప్పుడు వాళ్ళు ఎక్కువ రిస్క్ ఎందుకని ఒకే వెహికల్లో కూడా కొంతమంది ఆ 3 వినాయకుల్ని అంటే ట్రాక్టర్ లో పెట్టుకోవడం జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు 2-3 ఫీట్ల ఉన్న విగ్రహాలని కూడా ఎక్కువ మొత్తంలో ఒకటే దగ్గర పెట్టుకొని కూడా ప్రొసెషన్ లో పాల్గొంటారు. కాబట్టి విగ్రహాల సంఖ్య, వాహనాల సంఖ్య, ఏ ఏ ప్లేస్లలో ఎవరు పెట్టారనే లిస్ట్ మా దగ్గర ఉంటే, మా దగ్గర ఎంత మంచి డాటా ఉంటే మేము అంత పటిష్టంగా బందోబస్తుని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక్కటే, పోలీసులు అనే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజలకు అసౌకర్యం కలగొద్దనే మేము ఉంటాం తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మాత్రం మేము చూడాలి. కాకపోతే ప్రొసెషన్ లో పాల్గొనే వాళ్ళు వాళ్ళ కోణంలో చూసినప్పుడు పోలీసు యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా వ్యతిరేకంగానే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొసెషన్ వెళ్తుంటే వరుసగా ఒక 50 వినాయకులు వరుసగా ఉన్నప్పుడు ఒక 2 గల్లీల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ ముందు వినాయకులు కొంచెం జరిగితేనే అక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడే వచ్చి ఉన్నా కూడా మేము కొన్ని సందర్భాల్లో వాళ్ళని ముందుకు జరగమంటారు.
అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే మమ్మల్ని డాన్స్ చేయనీయట్లేరు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని నెట్టేస్తున్నారు అని ఇట్లా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా టైం డిజైన్ చేసుకుంటాము, మీకు కూడా అడిక్వేట్ టైం ఇస్తాము. మీరు కూడా దయచేసి ఎక్కడ కూడా ఈ డీజేలు వాడుకోవద్దని మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా WHO కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఏంటంటే డీజేలో బూఫర్స్ ఉంటాయి, అవి ఒకేసారి అన్ని డీజేలు ఒకేసారి పెట్టడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని బేర్ చేసుకొని ఈ ముసలి వాళ్ళు హార్ట్ బీప్ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ డీజేలను నిషేధించడం జరుగుతుంది. మీరు డ్రమ్స్ పెట్టుకోండి, అదేవిధంగా మీకు కావాల్సిన అన్ని రకాల సహాయాలు మేము చేస్తాము, ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టము. కాకపోతే మంటపాల దగ్గర మాత్రం సెక్యూరిటీ. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।